వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దుగుంట నరేష్ గారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు కపర ప్రసాద్ గారు, తెలంగాణ బీజేపీ కీలక నేత ఎండి సలీం గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. రైట్, ప్రసాద్ గారు మొత్తానికి అభినందన్ దేశానికి చేరుకున్నారు. సరే, ఎవరి కృషి ఫలితమో ఏదో రకంగా ఆయన రావడం అయితే దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఏంటి, ఎట్లా చూడాల్సి ఉంటుంది? పాకిస్తాన్ని దౌత్యపరంగా మనం ఒత్తిడికి లోన్ చేయగలిగామా, లేదు పాకిస్తాన్ విధిలేక ఆయన్ని వదిలేసింది అనుకోవచ్చా? ఏ కోణంలో చూడొచ్చు? యుద్ధం ఇష్టం లేక ఇట్లాంటి పనిచేసిందా, లేకపోతే భారతదేశానికి భయపడింది అనుకోవచ్చా? అంటే మనం ఈ పరిస్థితుల్లో భయపడింది, లొంగిపోయింది ఇలాంటి మాటలు అనవసరం మనము. ఎందుకంటే మనకు అభినందన వచ్చేసిండు, దేశం శాంతియుతంగా ఉంది, అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ దౌత్యపరంగా మనం గట్టిగా ప్రయత్నం చేయగలిగిన ప్రపంచ దేశాలన్నీ భారత్ వెనుక నిలబడే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అన్నిటికంటే ముఖ్యం భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా సంఘటితంగా ఈ అంశం పైన ఒక్కటిగా నిలబడ్డారు. దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా ప్రతి వ్యక్తి అభినందన్ భారత్ రావాలని చెప్పి కోరుకున్నాడు. అట్లనే యుద్ధం వద్దు అనేది కూడా భారతదేశంలో ప్రజల సంకల్పం. యుద్ధం వద్దు, మనం శాంతినే కోరుకుంటున్నాం, యుద్ధం చేయొద్దు అని. అంత మాత్రాన ఇంకా దేశంలోకి చొరబడి మరి ప్రజలందరినీ మరణభవం సృష్టిస్తుంటే చూస్తూ ఊరుకోవాలని కూడా భారత ప్రజలు కోరుకుంటలేరు. సరైనటువంటి జవాబు చెప్పి తీరాలనేటువంటి ఉద్దేశం కూడా భారత ప్రజలకు ఉంది. ఆ మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సరైనటువంటి జవాబు చెప్పినాం. ఖచ్చితంగా మొత్తం దేశాలన్నీ, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారత్ సరసన నిలబడి పాకిస్తాన్ను ఒకవైపు ఒక కార్నర్ చేసే విధంగా దౌత్యపరంగా ప్రయత్నం చేయగలిగినాం. అదే రకంగా యుద్ధం వద్దు అని ఏవైతే కొన్ని దేశాలు దేశ నేతలు కోరుకున్నారో వాళ్ళు కూడా పాకిస్తాన్కు పరోక్షంగా ఒత్తిడి చేయడమో బుద్ధి చెప్పడమో లేకపోతే వద్దు ఈ పరిస్థితి బాగాలేదు అని చెప్పి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే భారతదేశంలో ప్రజలు ఎంత శాంతి కామికులు. అంటే కొన్ని యుద్ధం మార్గము, యుద్ధం జరుగుతుంది, రక్తపాతం జరుగుతుంది అని చెప్పి కొన్ని రకాలైనటువంటి వార్తలు సృష్టించి ప్రచారం చేసినా కూడా ఈ ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు, శాంతిని కోరుకుంటున్నారు. ఈ ప్రజలు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి వాళ్ళని ఏదో ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ఇది కాకుండా కేవలం టెర్రరిస్టులని, అక్కడ అంతర్జాతీయ స్థాయిలో ఉండబడేటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయడం కోసం ఎంతకైనా తెగించవచ్చు అనే, ఎంత ఎలాగైనా పోగలం అనేటువంటి అంశాన్ని కూడా రుజువు చేసినాం. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఆ ప్రయత్నాన్ని చెప్పి ఇంకేదైనా మేము లొంగిపోయినాం, భయపడడం అనేటువంటి విషయాన్ని చెప్పుకోలేరు కాబట్టి ఇంకా మేము శాంతి కామకులం కాబట్టి వదిలేస్తున్నామని చెప్పి మాట చెప్తున్నారు. నిజంగానే పాకిస్తాన్ వాళ్ళు శాంతి కామకులై ఉంటే మసూద్ అజర్ మా దగ్గరనే ఉన్నాడని చెప్తున్నారు. మరి ఆయనను కూడా పట్టియాలి, లేకపోతే సరే ఇది కేసన్నా ఉండాలి. బలమైన సాక్ష్యాలు ఇస్తే మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే బలమైన సాక్ష్యాలు ఏమంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ నమ్మినప్పుడు ప్రపంచ దేశాధినేతలు అందరూ మసూద్ అజర్ అనేటువంటి ఉగ్రవాది, ఆయన మీద అంతర్జాతీయ ఉగ్రవాదిగా కేసు నమోదు చేయాలా, ఆయనను బహిష్కరించాలని చెప్పి చెప్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది అంటే ఎవరు? ఒక్క చైనా తప్ప మిగతా అందరూ ఒప్పుకున్నారు. చైనా కూడా కాదు అనలేదు, జస్ట్ ఆ అంశాన్ని మీద మాట పక్కన పెట్టింది, మిగతా అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. కాబట్టి అంటే పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుందని నేను అంతర్గతంగా చెప్పట్లేదు. పాకిస్తాన్ యుద్ధం చేయాలని కోరుకుంటుందని, పాకిస్తాన్ కూడా ఉగ్రవాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాకపోతే ఆ ఉగ్రవాదాన్ని అణచడంలో భారతదేశం మీద ఒక పరోక్ష యుద్ధం బదులు అంటే అంతర్గత యుద్ధాన్ని సృష్టించేటువంటి ప్రక్రియ పాకిస్తాన్లో ఉండబడేటువంటి కొందరు వ్యక్తుల ద్వారా జరుగుతుంది. అది ప్రభుత్వం ఏం చేస్తుంది అని కూడా మనం చెప్పడానికి జరుగుతుంది. దాన్ని వాళ్ళు ఒకసారి మళ్ళీ పునఃపరిశీలన చేసుకొని శాంతిని కోరుకుంటే ఇరు దేశాలకు ప్రపంచానికి మంచిది. రైట్, సలీం గారు ఏంటి ఎట్లా చూస్తున్నారు అభినందన్ రాకని? సరే, ఇందాక నేను అడిగిందే పాకిస్తాన్ భయపడిందా, లేకపోతే దౌత్యానికి ఒత్తిడికి లోనైందా, లేకపోతే యుద్ధం చేయాల్సి వస్తుందనే ఆందోళనకు గురైందా, ఏం జరిగింది అనేది. అంటే ఇవాళ దేశంలో మొత్తం ఒక పండుగ లాగా వాతావరణం వచ్చేసింది. అభినందన్ రిటర్న్ రావడం మొత్తం దేశానికి, దేశ సిటిజన్స్ అందరికీ ఒక పండుగ లాంటి వాతావరణం వచ్చేసింది. ఇది చాలా సంతోషం. అభినందనం చేసిన దానికి మనం దేశమంతా మర్చిపోలేము. ఎవ్రీ సిటిజన్ ఈజ్ అంటే ఆయనకు బాకీ ఉన్నాం, మనం రుణం లాగా బాకీ ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన పని ఏ సైన్యాలు అందరు మన సైన్యం అంతా అట్లనే, కానీ ఆయన చేసింది చాలా గొప్ప పని చేసిండు. ఆయన F-16 పాకిస్తాన్ నుంచి వచ్చిన దానికి మళ్ళీ వాపిస్ తిరిగి కొట్టిండంటే చాలా గ్రేట్ పని చేశాడు. దానికి మన ప్రతి ఇండియన్ ఇవాళ థ్యాంక్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అందరూ పండుగ లాంటి సందర్భం ఒక వాతావరణం ఏర్పడింది. కాకపోతే ఇంకా వాతావరణం అంటే యుద్ధం వచ్చే ఇదంటే ఇది కూడా ఒక చాలా పెద్ద సంతోషమే మనకు. ఎందుకంటే యుద్ధం అంటే ఎవరికి మంచిది కాదు, అటు వాళ్ళకి మంచిది కాదు, ఇటు మనకు మంచిది కాదు. ఎందుకంటే నష్టం తప్ప దాంట్లో ఫలితం ఎక్కువ ఉండదు. అది చాలా మంచి స్టెప్ వచ్చి తీసుకున్నారు
మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మంచి ప్రెషర్ పెట్టింది వాళ్లకు, ఇంటర్నేషనల్ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళు లొంగిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ చాలా మంచి ప్రెషర్ క్రియేట్ చేసింది. కానీ దీంట్లో ఒక మాట చెప్తాను, ఇవాళ ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం కూడా మన గవర్నమెంటే. ఎందుకంటే వాతావరణం అట్లా క్రియేట్ చేసి పెట్టేది, ఇక్కడ దాకా వచ్చిందంటే దీనికి బాధ్యతలు కూడా వాళ్ళే. కానీ దానికి మంచిగా ప్రెషర్ చేసి, ఇంటర్నేషనల్ ప్రెషర్ వేసి, పాకిస్తాన్కి ఒక పీస్ వాతావరణం క్రియేట్ చేసేటట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు ఏదైతే మనోళ్ళు డే నైట్ పనిచేశారో దానికి గవర్నమెంట్ కూడా లొంగిపోవాలి. ప్రతి ఒక్కరు ఇవాళ గవర్నమెంట్తో ఎంబడే ఉన్నారు, ఎవరు అగెన్స్ట్ లేరు. స్పెషల్లీ ఆర్మీ, నేవీ, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్ కొట్టాలి. ఎంత ఎంత వాళ్లకు మెచ్చుకున్నా తక్కువనే ఉంది. అంటే మనం మాటలతో వాళ్ళకు రుణం తీసుకోలేము. అంత పెద్ద పని చేశాడు, స్పెషల్లీ అభినందన చేసిన దానికి ఎవరు ఎప్పుడు మర్చిపోలేము ఇండియా. రైట్, నరేష్ గారు ఎట్లా చూస్తున్నారు అభినందన రాకనే? ఇప్పుడు అభినందన రాకనే యావత్ దేశం కూడా నిన్న చూసినటువంటి టీవీలకు అత్తుకపోయి, దాదాపు వాగా సరిహద్దు ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఒక జై జై భారత్ మాతాకి జై అనే నినాదాలతో భారతదేశం మొత్తం ఉప్పొంగిపోయింది. ఎందుకంటే సరే అభినందన్ గారు ఎంత చాకచక్యంగా వ్యవహరించారా, లేకపోతే ఏం చేశారా, తన ప్రాణాలు సైతం ఆ రోజు అక్కడ దిగినట్టు ఒక పారాషూట్లో పడ్డ తర్వాత తన ఉన్నటువంటి బుల్లెట్తో, తన ఉన్న పిస్టల్తో ఒకవేళ ప్రాణహానం తెలిసి తనైనా చేసుకోవచ్చు, కానీ అలాంటి ఏం చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో దెబ్బలు తినైనా సరే అక్కడ ఉన్నటువంటి రహస్యాలను ఎవరికి పోనివ్వకుండా వాటిని మింగేసి, నవలు మింగేసి, ఆ తర్వాత సరే ఏం జరిగిందా, మిగతా దేశాల నుంచి ఒక ప్రజలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా మంచి పని చేసింది, బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో దాన్ని ఒక సామాన్యులుగా హర్షిస్తాం, కానీ ఒక మోదీ భక్తులుగా మాత్రం కొంతమంది చేసినటువంటి ప్రచారాన్ని మాత్రం దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వాలు అన్నాక కామన్గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి, కానీ దాన్ని ఒక పార్టీల పరంగా దాన్ని మిళితం చేయడం మాత్రం అది ఖండించదగ్గాల్సింది. యావత్ భారతదేశం మీరు సంతోషంలో మునిగిపోయింది. అభినందన్ రాకని, అభినందన్ యొక్క మన యొక్క బీఎస్ఎఫ్ కానివ్వండి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నా ఏ వింగ్ అయితే వర్క్ చేసేదో దాన్ని అందరూ కూడా అభినందించే విధంగా మనం పనిచేసుకుంటూ పోతున్నాం. కానీ సరే ఇదంతా ఒకవైపు ఉంది, కానీ నిన్న మోదీ వైజాగ్లో విపక్షాలు శత్రువులకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నాయి, అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి, చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అటువైపు విపక్షాలేమో మోదీనే రాజకీయం చేస్తున్నారు, దేశం ఇంత గంభీరం వాతావరణం ఉంటే ఆయన వెళ్ళి బీజేపీ సభల్లో పాల్గొంటున్నారు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ఎందుకు చేయాల్సి వస్తుంది ఇది అనేది వాళ్ళ ప్రశ్న. ఇప్పుడు సందర్భం ఏమో దేశం గర్వించే సందర్భం, కానీ నాయకుల తీరు మాత్రం మారట్లే. జనరల్గా అయితే ఈ టైంలో అది పెట్టుకోకుండా బాగుండేదేమో అని మా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ వైజ్గా మీ సమీక్ష సమావేశాలు పెట్టాలని మేము డిసైడ్ చేసినాం మార్చి 1 నుంచి. కానీ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి ఈ సందర్భాన్ని చూసి కేటీఆర్ గారు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అంటే పార్టీలో ఇక్కడ ముఖ్యం కాదు, పార్టీలో వాతావరణం కాదు ముఖ్యం, ఇక్కడ మనం దేశం ఒక రక్షణ ముఖ్యం అని చెప్పేసి మేము రాజకీయంగా అన్ని పక్కన పెట్టేసి చేయడం జరిగింది. ఒక ప్రధానమంత్రి మోదీ లాంటి వారు, ఒక దేశ ప్రధాని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసింది. నా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అక్కడ అభినందన వచ్చేసి దేశం మొత్తం ఎదుగుతుంటే మీరు వచ్చి ఇక్కడ విమర్శించడానికి మీరు ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి. సార్ అలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది, బాగుంటుండే. కానీ ఏది ఏమైనా కూడా ఒక నిర్ణయం అయితే ప్రకటించి ఒక ప్రజలను తీసుకొచ్చేసి ఒక విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మోదీ గారు కానివ్వండి, కొన్ని సమీకరణాలు తీసుకొచ్చి దాని ఒక ప్రెజర్, అంటే నాకు తెలిసి పాకిస్తాన్కు గత్యంతరం లేకనే, అంటే యుద్ధం చేయని పరిస్థితుల్లో ఒక శాంతి కామనలకు వాళ్ళకు ఉపయోగపడే తప్పితే వాళ్ళు కూడా ఒకేసారి తగ్గిందని అని చెప్పడానికి కూడా ఏం లేదు. ఇప్పటికైనా సరే కొంత పాకిస్తాన్ మీద మిగతా దేశాల నుంచి, ఐక్యరాజ్యసమితి నుంచి ఒక ప్రెజర్ తీసుకొచ్చేసి ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కూడా ఈ పోరాటం అట్లే కొనసాగించాలని చెప్పేసి ఒక భారతీయ పౌరుని మేము కోరుకుంటున్నాం. రైట్, ప్రసాద్ గారు ఏంటి ఈ రాజకీయాలు వద్దనుకుంటేనే రాజకీయాలు చేయడం ఎందుకు? వైజాగ్ సభలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ గారు, ఈ విపక్షాలు శత్రువులకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి అనేది. ఎవరు ఎవరు భారతదేశంలో ఉండి పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు అలాంటి భావన వచ్చేలాగా మాట్లాడుతున్నారు ఆయన? రాజకీయం కాదా ఇది, ఓట్ల వ్యవహారం కాదా ఇది, ఎందుకు మోదీ లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన సందర్భం ఇది? ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి మీరు అడిగిన క్వశ్చన్లో. ఫస్ట్ రాజకీయ సమస్యలు ఎందుకు వాయిదా వేసుకోలేదు అని. ఒకటి నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే సరే కాంగ్రెస్ నానకూడదు, ఇంకా కాంగ్రెస్ వదిలేద్దాం కాంగ్రెస్ని, కాంగ్రెస్ కూడా ఎందుకంటే ఆ ఉగ్రవాదానికి బలైపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఉగ్రవాదం మీద వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పి ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్తున్నాడు, రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇస్తున్నాడు, దాన్ని అంగీకరిస్తాం. కానీ ఇందులోనే నిన్న ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంది, మమతా బెనర్జీ మాట్లాడింది ఏంది,
చంద్రబాబు నాయుడు మాట్లాడింది ఏంటి? నీకు అక్కడ మోడీ శత్రువు అయితే రాజకీయంగా ఎదుర్కో, నీకు అభ్యంతరం లేదు. రాజకీయంగా నువ్వు ఎన్న మాట్లాడు, కానీ నువ్వు రాజకీయాన్ని దాన్ని మోదీని దృష్టిలో పెట్టుకొని నువ్వు అసలు ఇది జరగనే లేదు, దీని మీద నాకు అనుమానాలు లేని చంద్రబాబు మాట్లాడడం దాన్ని ఏమంటారు, నిన్న మొత్తం పాకిస్తాన్ టీవీలన్నీ కూడా మన ఢిల్లీ ముఖ్యమంత్రి కదా చూపించినాయి. సంయమనం పాటించినప్పుడు నిజంగా నీకు నువ్వు ఒక రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా విమర్శలు చేయి. ఇప్పుడు మోదీ వచ్చి రాజకీయ విమర్శలు చేసిండు, అయితే అందరు అడిగేది ఏంటంటే ఎందుకు రాజకీయ సమావేశాలు పెడుతున్నారు అంటే, ఇంకోటి అంతకుముందు ఏం చెప్పిండ్రు అసలు అభినందన విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అడిగింది, ఏమడిగింది అభినందన విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి. ఒక దౌత్యపరమైనటువంటి సంప్రదింపులు జరుగుతున్నప్పుడు మేము చైనా దగ్గర పోయినాము, మేము పాకిస్తాన్ దగ్గర పోయినాము, మేము రష్యా దగ్గర పోయినాము, మేము అలా ఇంకో దగ్గర పోయినాము, ఇంకో దగ్గర పోయినాము అని చెప్పి బయట చెప్తామంటారు. ఇది ఒక పెద్ద ప్రచారం చేసుకుంటున్నాడు, దీన్ని ఎక్కడెక్కడ జరిగిందో అదంతా చెప్తున్నాడు, ఇట్లా రహస్యంగా ఎవరైనా చెప్తారా అంటారు. ఆయన చెప్పకుండా ఎవరు పని ఫాలో చేసుకుంటుంటున్నాం, ఎందుకు చెప్పాడు? నిన్న ఇంకో గంటలో అభినందన్ బయటకు వస్తాడు అనేటువంటి వార్త వచ్చే గంట ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది, నేను ఎందుకు అడగరండి? అసలు ఎందుకు చెప్పడండి మోడీ ఏం చేస్తున్నాడండి, రాజకీయ సమావేశంలో పాల్గొంటున్నాడు. ఒకటైతే వాస్తవం ఏంటంటే మోదీకి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, మోదీకే కాదు ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఎవరు అనుకోలే పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటిస్తుంది అని చెప్పి ఎవరు ఊహించలే. కాకపోతే అంతే క్రమంలో ఆందోళన కూడా ఉన్నది, ఎందుకంటే పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధానికి రాదు, పరోక్ష యుద్ధంగా మన దేశంలో ఎక్కడైనా బాంబులు పేలుస్తుందేమో, లేకపోతే మన ఏంది సూసైడ్ బాంబర్స్ని బయట ఎక్కడైనా విధ్వంసం సృష్టిస్తుందేమో అనేటువంటి ఆందోళన కూడా ప్రతి భారతీయ పౌరుడికి ఉంది. కానీ లేని ఎవరికంటే ఈ ముగ్గురికే, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ. వాళ్ళు మిమ్మల్ని అడిగారనే వాళ్ళ మీద కోపం? మమ్మల్ని అడగాలి, మమ్మల్ని అడిగితే ఇబ్బంది లేదు, మమ్మల్ని అడిగితే ఇబ్బంది లేదు. కానీ మీరేమో రాజకీయాలు చేసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా రాజకీయం వాళ్ళు ఏదైనా అడిగితే దాని రాజకీయం మీద మీరు ఎట్లా అంటారు? నేను అదే చెప్తున్నాను కదా, అడిగే విషయాలను అడిగితే ఇబ్బంది లేదు. ఏం అడిగారు? ఆయన ఏం అడిగారు? దీంట్లో అనుమానాలు అయినా నాయుడు మొన్న అటాక్స్ మీద సూసైడ్ బాంబులు వచ్చి ఎవడైతే మన మీద మమతా బెనర్జీ, నేను అన్ని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని ఎందుకు అనట్లే నేను, కాంగ్రెస్ పార్టీ అనుమానాలు అనలే. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చూసుకోండి అన్నది, అదొక సరైనటువంటి సూచన. కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, అది ఏం జరిగిందో నాకు అనుమానం ఉంది దాని మీద, నూరేనేమన్నది? ఈయనేమన్నాడు నిన్న మన ఢిల్లీ ముఖ్యమంత్రి, అక్కడ ఒక అభినందన విడుదల చేయడానికి వాళ్ళు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంటే మేము చేస్తామని చెప్తా ఉంటే ఈయనేం మాట్లాడతాడు? పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడతారు మీడియా మొత్తం, నిన్నంతా పాకిస్తాన్ మీడియా అంతా ఢిల్లీ ముఖ్యమంత్రినే చూపించింది. ఏమని, అంతర్గతంగా రాజకీయాలలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రతిపక్షాలు కొట్టుకుంటా ఉన్నాయి, ఆ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ఉంది కాబట్టి ఒకపై ఒకరు చేయడం కోసం మన మీద యుద్ధానికి వస్తున్నారు అని చెప్పి. అంటే ఒక్క దిశలో మనం ఎప్పుడైతే భారతదేశం ఖచ్చితంగా ఐక్యంగా ఉండాలనుకున్నటువంటి క్రమంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల కొన్ని విపక్షాలు నేను అన్నాడు, అందులో తప్పులేదు. రెండో అంశం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు, ప్రతిపక్షాలు కూడా ప్రతిపక్షాలకు సంబంధించి జాతీయ స్థాయి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు కామనే ఉన్నారు, రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తులు, ఏదో దీని నుంచి ఏదో లబ్ధిబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు తప్పులు మాట్లాడిండ్రు, దాన్ని మోడీ సరిచేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అందులో మిగతా పక్షాలు విపక్షాలు అనగానే మొత్తం అందరినీ కలుపుకొని, నాకు ఇంతకు మీరు ఈ సమాధానం చెప్పలేదు, మోదీ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారనే విషయం మీరు చెప్పట్లేదు. మోదీ రాజకీయాలు చేయట్లేదని చెప్తున్నారు, సర్జికల్ స్ట్రైక్ 2 చేసిన తెల్లారే రాజస్థాన్ లో పెద్ద బహిరంగ సభ పెట్టుకోవాలి. దేశం ఒక వాతావరణంలో ఉన్నప్పుడు మీకు మీటింగ్స్ ఎందుకు అంటున్నాను నేను? మీరు అనేదాన్ని ఏమంటున్నా అంటే మిగతా పక్షాలన్నీ ఆందోళన చెందుతున్నాయి ఏదైతే మోదీకి స్పష్టంగా అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నాడు కాబట్టి యుద్ధం రావడానికి అర్థం కావాలండి. ఆయన ఒక్కరికి అర్థమైతే ఆయన దేశాన్ని ఉద్దేశించి ఎక్కడైనా ప్రసంగించారా? బీజేపీ మీటింగ్ లో మాట్లాడుకుంటున్నారు, కోటి మంది వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుకుంటున్నారు. నాకు మొదటి నుంచి డౌట్ ఏంటంటే ఒక దేశానికి ఒక జాతీయ ఛానల్ ఉంది, దాంట్లో మాట్లాడి దేశ ప్రజలను ఉద్దేశించి ఏదైనా సందేశం ఇవ్వచ్చు కదా. ఏమంటే ఒక్క పరిస్థితి అట్లా వచ్చినప్పుడు అడ్రస్ చేస్తారు, అక్కడ ఉద్రిక్తతను తెచ్చగొట్టి దేశం మొత్తం ఆగమైపోతుంది, అక్కడ మన పాకిస్తాన్ మన మీద యుద్ధం వస్తుంది అని చెప్పి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తారు. మోదీకి ఇష్టం లేదు అట్లా. ఇంకోటి బీజేపీ సమావేశంలో అసలు విషయం మాట్లాడుకుంటున్నారు, అది లేదు, అది లేదు, దేశభక్తి నాకే ఉంది, దేశాన్ని నేనే కాపాడతాను డైరెక్ట్ గా మీరు చెప్తున్నారు. బీజేపీ సమావేశాల్లో చెప్పింది ఏముంది? యుద్ధం గురించి ఏం మాట్లాడినాడు ఆయన? ఏమన్నారు? దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది. ఏమన్నారంటే మీరు
మనం సురక్షితమైనటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు తెలిసింది రెండేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ చెప్పారండి కదా ఆయన క్లెయిమ్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ కు మోడీ రెండేళ్ల కింద యుద్ధానికి పోతా అని చెప్తే మనం అప్పుడే చెప్పాలి కదా ఆయన అంతకు ముందు చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ మీ మిత్రుడు ఒకప్పుడు మీ మంచి మిత్రుడు లేదు నాకైతే తెలియదు చంద్రబాబు నాయుడు మంచి చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు అంటే నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ తో మోదీ రాజ్యాంగ ఈ విషయం చెప్పిండీ ఎందుకు ఖండించలేదు పాకిస్తాన్ పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ మీద చర్చ జరుగుతుంది పాకిస్తాన్ పత్రికల్లో పవన్ కళ్యాణ్ మీద వార్తలు వస్తున్నాయి మీరు పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ ఒకటి చేయండి మాకేం అభ్యంతరం ఎందుకు ఖండించాలి పాకిస్తాన్ కేఏపాల్ మాట్లాడండి నిన్న అది కూడా ఖండించాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద నాకు నమ్మకం ఉందండి మోదీ ఏదో ఆలోచన చేసినారు మేము అనుకోవాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు క్లారిఫై చేయాలి ప్రజలిస్తారు పవన్ కళ్యాణ్ కు ఉండే శక్తి కేపాలు అంటే మరి కేపాల్ అని కూడా అదే అనుకుంటారు మరి కేపాల్ పోయి పాకిస్తాన్ యుద్ధం ఆపుతా అన్నారు పవన్ కళ్యాణ్ కు తేడా పెద్ద ఏం లేదు అదే మాట్లాడుతున్నారు ఆయన దేవుడు చెప్పినట్టు నేను మోదీ చెప్పినట్టు అంతే తేడా మీరు పవన్ కళ్యాణ్ పట్టుకొని పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడితే ఇదే పవన్ కళ్యాణ్ మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారు కూర్చున్న పెట్టుకుంటాము పవన్ కళ్యాణ్ ఒక మంచి స్టార్ మంచి నటుడు ఆయన మాటకు విలువ లేదా మాటకు విలువ మాట్లాడితే విలువ ఉండదు మీకు అనుకూలం మాట్లాడితే గొప్ప అనుకూలం కాదు వ్యతిరేకం మాట్లాడమంటున్నా వద్దట్లే పవన్ కళ్యాణ్ పిలిపించుకుని రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇస్తాం అపాయింట్మెంట్ ఆయన ఒక ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించిన గొప్ప నటుడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దాంతవరకు చూస్తారు వాయిస్ గుర్ లేదు అందుకే అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లెక్క పవన్ కళ్యాణ్ పిక్చర్ మీద లెక్క తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పారు కదా యుద్ధం వస్తుంది అందరు జాగ్రత్త చెప్పారు కదా ఆయన అనుకూలంగా ఉంటే మంచోడు అనుకూలంగా లేకుంటే చెడోడు అట్లా అయిపోయింది ఇంకోటి సార్ ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ వేరే ఏ పార్టీ కానీ ఈ ఈ సమయంలో అందరు యునైటెడ్గా ఉన్నారు ఎవ్రీ సిటిజన్ దీనికి సపోర్ట్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ పోస్ట్పోన్ చేసింది ప్రతి ఒక్కరు మీటింగ్లన్నీ పోస్ట్పోన్ చేసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు మీరు కంటిన్యూ అని చెప్తానే ఉన్నారు యాక్చువల్ వైజాగ్ సభ ఉండదన్నారు అది కూడా వాయిదా పడుతుందని చెప్పారు కానీ ఆయన వచ్చేసారు కంటిన్యూ చేస్తారు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటంటే మన ఇప్పుడు పిఎం మోదీ గారి మనసులో ఏముంది ప్రజలకు ఎట్లా తెలుసు ఆయన యాక్షన్స్ని బట్టి కనుక్కుంటారు ఆయన యాక్షన్స్ ఆయన స్పీచెస్ని చూస్తే టోటల్ యూటిలైజ్ చేస్తున్నాడు ఆయన ముందు నుంచి చూస్తుంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూస్తుంటే కావాలని ఈయన గమ్మునున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే 6 డేస్ ముందే ఇంటెలిజెన్స్ వాళ్ళు అలర్ట్ చేసినారు ఇట్లా పెద్ద దారుణం ఇది అవుతుంది అటాక్ అవుతుందని అట్లాంటప్పుడు కూడా సీరియస్ ఉంటుంది నాన్ సీరియస్ అలర్ట్స్ ఉంటాయి సరే వాళ్ళు బై మిస్టేక్ జరిగిపోయింది అది ఇప్పుడు బై మిస్టేక్ అని కూడా మనం అనుకోలేము ఎందుకంటే పాస్ట్ ఒక 20-25 ఇయర్స్ నుంచి ఇవి నడుస్తూనే ఉన్నాయి కదా మనకి ఫస్ట్ టైం ఆత్మాహుతి దాడి అనేది మనం కాదండి మీ ఇంద్రాగాంధీ కాల్చాం మీరు కావాల్సుకొని ఏమన్నా చేసిందా మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఇట్లాంటివి ఆత్మాహుతి అంగరక్షకులే కాల్చాం పెట్టే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ స్పష్టంగా చెప్పింది అక్కడ ఇండియాలో అందరు తీసేసింది మీ మీ పార్టీ కదా అక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది తీసేసింది కాంగ్రెస్ పార్టీ సంకీర్ణంలో ఉన్న ప్రభుత్వం కదా ఇప్పుడు కాశ్మీర్ లో ఇప్పుడు హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్నది అక్కడ 1 కేజీ కూడా ఐఈడి పోతే ఆర్డిఎక్స్ పోతే మీకు తెలిసిపోతుంది ఇంటిమేషన్ వచ్చేస్తుంది 360 కేజీ సెటిల్ చేరింది అక్కడ మోడీ బాయ్ తీసుకుపోయి పెట్టిందండి అక్కడ సరే ఒక సంఘటన జరిగింది జవాన్లు బలైపోయారు అందరికి బాధ ఉంది కానీ దాని గురించి చర్చ అయితే జరగాల్సింది ఎట్లా జరిగిందని గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాల్సిందే కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఉంటుందంటే మన దగ్గర బాంబు బ్లాస్ట్ జరిగింది ఎవరు చెప్పట్లేదు కదా మరి మీకు అదంతా బార్డర్ ఇంకా మరి మన దగ్గరకి ఎట్లా వచ్చింది
మళ్ళా ఇప్పుడు మనం ఎవరు అడగకపోతే గవర్నమెంట్ పట్టించుకోకపోతే మళ్ళీ జవాన్ల ప్రాణాలు బలి అయ్యే అవకాశం జవాన్ల ప్రాణాలు కాదు, మనిషి ప్రాణమైనా జవాన్ ప్రాణమైనా ప్రాణం ప్రాణమే, ఏ ఒక్కరి ప్రాణం పోకూడదు. నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో మిలిటెన్సీ అనేది ఎట్లొచ్చింది అనే దాన్ని, మిలిటెన్సీకి ఎవరు సహకారం చేస్తుండ్రు, ఇప్పుడు తీస్తాము ఎవరు సహకారం చేస్తున్నారు అంతా తీసేయండి. మోదీ గారి స్పందన మీరు చెప్పండి దానికి ఏమైనా. ఆయన అంటే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, పాకిస్తాన్ కు అనుకూలంగా ఇక్కడ ఉండి మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చాలా పెద్ద ఆరోపణ, చిన్నది కాదు. ఆయన పేర్లు చెప్పినట్టు లేరు కానీ సరే, మరి వారైతే పేర్లు చెప్పారు. ఆయన కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాడు కదా ఆయన అన్ని ఇది ఈ వాతావరణానికి అనుకూలంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కి యూస్ఫుల్ అయ్యేటట్టే చేసుకుంటాడు, అన్ని ప్రిపరేషన్స్ అన్ని అవుట్లైన్ చేసుకుంటాడు. ఇక దానికి ఎవరైనా అగేన్స్ట్ గా మాట్లాడతారు అంటే నేను ఒక్కనే దేశభక్తిని, మీ ఇతరులంతా దేశద్రోహులనే క్రియేట్ చేసే ప్రయత్నం అంటారు. ఒక్కొక్క సలీం భయ్ ఒక మాట, వీళ్ళు మాట్లాడిన తర్వాత మోదీ మాట్లాడినా మోదీ ముందు మాట్లాడినాక వీళ్ళు మాట్లాడలేదు. రికార్డు తీసి మాట్లాడండి. మొదలు మాట్లాడింది మమతా బెనర్జీ, తర్వాత మాట్లాడింది చంద్రబాబు నాయుడు, తర్వాత మాట్లాడింది అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడకుండా కూర్చోమంటారు. దేశంలో దేశభక్తుడు మోదీ ఒక్కటే దేశభక్తుడు, బీజేపీ ఒకటే దేశభక్తుల, మిగతా పార్టీ కాలం ఎవరందరండి. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఆల్పాటి మీటింగ్ రాజ్నాథ్ సింగ్ ఆల్పాటి మీటింగ్ పెట్టలేదు, ఆల్పాటి మీటింగ్ కాదా, అందరిని పిలిపించి ఎందుకు ఒపీనియన్. రాజ్నాథ్ సింగ్ పెట్టింది ఏంటంటే ఆల్పాటి మీటింగ్ అడుగుతున్నారు, ఆల్పాటి మీటింగ్ రాహుల్ గాంధీ పోలేదా, మోదీ ఎందుకు రాలేదని అడుగు, రాహుల్ గాంధీ పోయినా మోదీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో పెట్టాలనేది ఇప్పుడు భారతదేశంలో ఉండబడేటువంటి హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ఆధ్వర్యంలో పెట్టింది. దాని మోదీ ఆధ్వర్యంలో మోదీ ఆధ్వర్యంలో పెడితే ఈయన మొత్తం అన్నింటిని బుల్డోజ్ చేసి ఈయన ఆధ్వర్యంలో పెట్టింది అంటారు. విదేశీ మన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమె ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సుష్మా స్వరాజ్ విదేశ శాఖ ఆయన పోయి మాట్లాడింది. ఇప్పుడు సమస్య ఏంటంటే మోదీ గారికి చాలా సమయం ఉంది, చక్కగా ఆయన దేశవ్యాప్తంగా తిరిగి బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతిపక్షాలు అందరినీ కూర్చోబెట్టి దేశ కాదు అప్పుడు ఏమంటారు అంటే చూసిందా మోదీ మిగతా అన్నింటిని బుల్డోజ్ చేసి ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారైనా కేజ్రీవాల్ గారు కూడా ఆ రకంగా స్పందించడం మేము కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు భారతదేశం మొత్తం ఏకతాటిపై రాజకీయాల అతీతంగా ఓవైపు మాట్లాడుతుంటే కేవలం రాజకీయమే ఉద్దేశంగా, రాజకీయ లక్ష్యం ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే తనకు ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పార్టీ పెట్టేసరికి మీటింగ్ పెట్టేసరికి ఆయనకి ఏం మారని అర్థం కాకుండా ఆ రకంగా మాట్లాడుండొచ్చు. కానీ అది మాట్లాడడం అయితే హర్షణీయం కాదు. ఎందుకంటే భారతదేశంలో జరిగినటువంటి రక్షణ సంబంధించినటువంటి ఏదైతే ఉన్న విషయాలు ఉన్నాయో వాటిని అనుమానం వ్యక్తం చేయడం కూడా యాక్చువల్గా తప్పేది. ఎందుకంటే బిఎస్ఎఫ్ జవాన్లని అక్కడ ఉన్న వీర సైనికులు మనం అనుమానించినట్టుగా మనం భావించాల్సిన అవసరం, అంటే ఒక సిఆర్పిఎఫ్. ఇక్కడ రాజకీయ పార్టీలను రాజకీయాన్ని తీసుకుపోయి మనం బార్డర్లు రుద్దేసి అక్కడ కూడా వాళ్ళు కూడా కుంభకాయ మ్యాచ్ ఫిక్సింగ్ అనే ఆలోచన విధానం ఉన్నదే అది చాలా తప్పుగా భావించాల్సిన అవసరం. మమతా బెనర్జీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఈ రోజు ప్రసాద్ అన్న అంటున్నారు. ఇప్పుడు మేము ఏమంటాం అక్కడ ఆర్డీఎక్స్ ఎందుకు పోయిందన్నా కానీ వీళ్ళు దెబ్బలను తెరుచుకుంటున్నారు. బీజేపీ పార్టీ కూడా ఎస్ మీరు కూడా పార్టీ మీరు అధికారంలో ఉన్నారు, మీరు దాన్ని ఎంక్వైరీ చేయాలి, దాని మీద ఎలా జరిగిందో ఎలా వచ్చిందని చెప్పి దాని మీద తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ ఇందిరాగాంధీ చచ్చిపోలేదా, అక్కడ ఎందుకు సరిపోలేదు అంటే అక్కడ జరిగింది కాబట్టి అది ఈ రోజు మీకు ప్రజలు మీకు పట్టం కట్టింది. ఇలాంటి జరగకుండా ఉండాలనే కదా మీరు అక్కడ వైఫల్యం ఎక్కడ జరిగిందో చూడాల్సింది. అంటే మీరు బీజేపీ పార్టీగా మేము మీ చేసుకోవడం అంటే అక్కడ అభ్యర్థి తీసుకురావడంలో సక్సెస్ అయినప్పుడు మాత్రం మేము చేసినాం అని చెప్తారు, ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అది జరిగిపోయిన దాంట్లో మనం ఏం చేస్తామని చెప్పి మాత్రం అది ఖచ్చితంగా కూడా అట్లాంటి విషయాలు కూడా మాట్లాడవద్దు. బీజేపీ పార్టీగా మీరు ఎంక్వైరీ చేయండి, దాని మీద ఎవరు ఉంటారు, దాని వెనకాల ఎవరు ఉన్నారు, ఏం చేయాలని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అలాంటి రాకుండా ఉండేలా చేయాల్సిన బాధ్యత కూడా ఒక పౌరుడికి ఒక పార్టీగా మాకు అర్హత ఉంటుంది. కాబట్టి దాని మీద మీరు నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకోటి రాజకీయ పార్టీలు రాజకీయంగా కూడా ఈరోజు మీరు నిన్న గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యతను గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ బ్లాక్ డ్రెస్ లో నిరసన తెలుపుతాడు, ఆయనేమో శాంతి కాపుడు లేక వైట్ డ్రెస్ వచ్చి స్పీచ్ ఇచ్చిపోతాడు. రాజకీయ కూడా అది ఉంటూనే ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు బాగానే ఉంటారు.
కానీ ఇక్కడ ఇచ్చినటువంటి అనుమానాలు మాత్రం పాకిస్తాన్ లో ఒక వీక్ పాయింట్ లా తీసుకుని అక్కడ ప్రచారం చేస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఆ పాకిస్తాన్ పత్రికల్లో కీలకంగా వచ్చాయంటే సరే అది నేను ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక ఆరోపణ లేకపోతే ఆయనకు తెలిసిన సమాచారమో ఏదో ఇచ్చారు దీని మీద సార్ దీని మీద ఈసీ గట్టిగా నిర్ణయం తీసుకోండి ఎందుకు ఈసీకి ఏం సంబంధం ఈసీకి సంబంధం దేశ భద్రతా విషయంలో మనకు రాజ్యాంగాలు ఉంటుంది దేశ భద్రతా విషయంలో ఇష్టం వచ్చిన మాట్లాడడానికి లేదు మన దగ్గర మన భారతదేశ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఈసీ సంబంధం లేదు లేండి అది రక్షణ శాఖ లేకపోతే భారతదేశం ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు రాజకీయాలకు మాట్లాడేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా పార్టీని తీసేయాలి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఎవరు డిఫైన్ చేస్తారు అది నేను అనేది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు అయితే వాళ్ళు పరువు నష్టం దావేయచ్చు లేకపోతే కేసు పెట్టి ప్రసాద్ గారు ఆయన వెనకాల చూస్తున్నారు రోజు ఆయన మీటింగ్స్ పెడితే పిచ్చోళ్ళు ఆయన అభిమానించే నేను అంతకుముందు చెప్పాను ఏం చెప్పినా ఆయన ఒక గొప్ప నటుడు అని చెప్పిన తర్వాత మళ్ళా దాన్ని ఆయన వెనకాల జనాలు వచ్చి వేస్తారు పిచ్చోడు గొప్ప నటుడు అవుతారా అన్యాయమైన ఆరోపణ అనిపిస్తుంది నాకైతే ఆయన గొప్ప నటుడు పవన్ కళ్యాణ్ మాటలు సీరియస్ గా తీసుకొని ప్రధానమంత్రి స్పందించారు పాకిస్తాన్ పత్రికలే సీరియస్ గా తీసుకున్నారు అదన్నట్టు సర్టిఫై చేయండి ఆయన పిచ్చోడు అన్న విషయం సర్టిఫై చేయించండి వినండి మీరు క్వశ్చన్ అది నేను చెప్తున్నాను మేమేమంటున్నాము పవన్ కళ్యాణ్ పిచ్చోడు పూర్తిగా మెంటలైజ్ దేశం మీద తిరుగుతుందని కాదు ఆయనకు అవగాహన తక్కువ అవగాహన లేకుండా మాట్లాడండి ఆయన నేను ఆ కంటెంట్ లో నేను అన్నాను కానీ మీరేదో మరి పవన్ కళ్యాణ్ పిచ్చోడి ఇందాక అన్న పిచ్చోడు నడవట్లేదు అది కాదు పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా ఆయన తోసిన మాట ఏదో మాట్లాడిండు చెప్పిన మాట అంటున్నాడు తోసిన మాట అనట్లేదు తోసిన అది ఆయన చెప్పిండు అని ఉంటే నేను అదే అంటున్నా ఒక నెల కింద మనకు మొన్న పోయి వచ్చి కొట్టినప్పుడు అన్న చెప్పాల్సింది కదా అరే నాకు మోడీ రెండు నెలల కింద చెప్పిండు అని చెప్పి ఇప్పుడు ఎందుకు చెప్పిండు అవగాహన లేనటువంటి నాయకుడిని మీరు ఎట్లా ఎదుర్కొన్నారండి ఇంకోటి వచ్చాడు రెండు అంశం ఇందాక మీరు ఇంకో అంశం కూడా చెప్పింది ఎందుకు పాకిస్తాన్ ఎట్లా అయిన వ్యాఖ్యలు మనకు పాకిస్తాన్ కానీ మిగతా దేశంలో ఇంటర్నల్ గా ఒక అభద్రతను సృష్టించడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తారు వాటి ఇప్పుడు నువ్వు అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందు లక్ష మాట్లాడాడు మరి పాకిస్తాన్ టీవీలలో చూపించరా నిన్నెందుకు అరవింద్ కేజ్రీవాల్ మొత్తం పాకిస్తాన్ అంతా చూపించిందంటే అక్కడ ఉండేటువంటి మీడియా కానీ అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళకు ఉండే ఇంటెలిజెంట్ వర్క్ అంతా కూడా మన దేశంలో ఎట్లా అంతర్గత అభద్రత సృష్టించాలనే దాని మీద ఉంటుంది ఇవాళ కాబట్టి నేను చెప్పిన ఆ అంశాలనే మనం ప్రధానంగా తీసుకొని ఒకరినొకరు అనుకొని ఇక్కడ దేశాల్లో ఒక అంతర్గతంగా వీళ్ళ మధ్యన ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని బయట ప్రపంచానికి తెలియనివ్వకూడదు దేశం అంతా ఒకటే ఇంటర్నల్ గా లక్ష తన్నుకున్నా దేశం ఉందా తరాన్ని మీరు ప్రదర్శిస్తున్నారు ప్రదర్శిస్తే బాగుంటుంది మోదీ గారు కూడా ప్రదర్శిస్తే ఈ దేశంలో మోదీ గారు వైజాగ్ లో చేసిన వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి రాజకీయంగా ఉపయోగించుకుని ప్రయత్నం చేసినట్టు వైజాగ్ లో ఏమన్నారు వైజాగ్ లో ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు ఉటంకించింది ఆయన అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన మాట ఉటంకించింది మోదీ గారు ఉందా ఉండొచ్చు కదా ఉపయోగించుకుంటున్నారని చెప్పింది అంతే ఈ ఇన్సిడెంట్ లో గుడ్ ఆర్ బ్యాడ్ ఒకటి బయటకు వచ్చేసింది దేశ సెక్యూరిటీ విషయంలో వస్తే ప్రతి పౌరుడు ఇండియన్ సిటిజన్ యునైటెడ్ గా ఉన్నారు దీనికి ఎవరు మనకి క్రెడిట్ తీసుకునే అవసరం లేదు బీజేపీ ఎట్లయితే డివైడ్ చేసి రూల్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో అది దానికి ఆన్సర్ ఇచ్చారు పబ్లిక్ మేము సెక్యూరిటీ విషయం వస్తే మేమంతా దేశం అంతా ఒకటే రిలీజన్ కానీ రీజన్ కానీ ఎవరైనా కానీ అందరం మేము ఒకటే అని ఒక సిగ్నల్ ఇచ్చేసారు దీనికి మళ్ళీ మీరు దానికి పొలిటికల్గా వాడుకోవడం తప్పు ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి పనులు చేయకూడదని పబ్లిక్ ఇవాళ ఓపెన్గా క్లియర్ సలీం గారు నిన్న చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారు సరే దానికి వ్యాలిడిటీ ఎంత అయిన తర్వాత సంగతి ఇప్పుడు అభినందన్ ఒక క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళి అక్కడ చిక్కుని మళ్ళీ వెనక్కి వస్తుంటే బాగా సరిహద్దుకు వెళ్ళి స్వాగతం చెప్పుంటే బాగుండేది మోదీ అట్లా కాకుండా దేశంలో రాజకీయ సమావేశాలు పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు అనేది ఆయన ప్రశ్న కనీసం ఒక రక్షణ శాఖ మంత్రో కేంద్ర హోంశాఖ మంత్రో కేంద్ర మంత్రో ఎవరో ఒకరు పోయి కనుక వెల్కమ్ చెప్తే బాగుండేది అనుకుంటారు కదా అట్లా జరిగినట్లేదు ఎందుకని సరే అది ఆయన ఇండియన్ హీరో ఇవాళ దేశం ఇవాళ మన కంట్రీలో ఆయన నేషనల్ హీరో అన్నాడు ఆయన
ఆయన చేసిన దానికి మీరు ఒక్కొక్కటి అది పేపర్లో కానీ టీవీలో కానీ చదివితే చూసాం కదా మనం వీడియోలు చూసాం కదా ఎంత అంత ధైర్యంగా అంత అనగా సిటిజన్ అంటే ఎట్లాంటి పౌరుడు ఎట్లాంటి సైన్యుడు అని ప్రూఫ్ చేసినాడు. ఇండియన్ సోల్జర్ ఎట్లుంటాడు అంత కష్టాల్లో కూడా ఆయనకు లోపల బందీలో పెట్టి ఆయన క్వశ్చన్స్ అడిగితే నేను దీన్ని ఆన్సర్ చెప్పలేను అన్నాడు. ఇమ్మీడియట్ మన సీక్రెట్స్ ఏదైతే ఉంటే పేపర్లు మింగేసిండు ఆయన కొన్ని పారేసిండు. అట్లాంటి అంత ధైర్యం వాళ్ళ దేశంలో దిగినాక కూడా ఆయన అంటే భయపడలేదు. అట్లాంటి అతనికి మన ఇండియన్ గవర్నమెంట్ వెల్కమ్ చేసేది ఉంది ఆయనకి వెళ్ళి. కరెక్ట్ ఆయన చెప్పింది కరెక్టే. మన పిఎం గారు నిజంగా బిజీ ఉంటే కనీసం వేరే మినిస్టర్లు ఎవరైనా పోయి వెల్కమ్ చేసేదండే. అది అది ఆయన చెప్పిన వాక్యం నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ఆయనకి హీరో. ఆయన ఎట్లా బయటకు వచ్చాడు అసలు ప్రాణానికి ఇది చేసుకొని బయటకు వచ్చాడు. అట్లాంటి ఆయనకి మనం వెల్కమ్ చేయకుండా ఏదో మామూలుగా అంటే నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లాగా తీసుకొచ్చేసారు. అది మంచి రిసెప్షన్ కాదు. అది అంటే పోతే మళ్ళీ రాజకీయం అనేవాళ్ళు అదే ఉంటుందేమో. రాజకీయం రాజకీయం అనే ప్రశ్నలే లేదు సార్. సెక్యూరిటీ విషయం వచ్చినాక అసలు ఎవరు పార్టీలు ఎవరు ఉండదు. దేశం ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదు, లీడర్లు ముఖ్యం కాదు, ఇక్కడ దేశం ముఖ్యం. అట్లాంటప్పుడు దేశానికి ఏదైతే మంచిగా ఉంటుందో అది చేయాలి. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబుల్ సిటిజన్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన చేసేది ఉండే. కనీసం ఆయన బిజీ ఉంటే ఆయన ఎవరికైనా డిప్యూట్ చేసేది ఉండే. నరేష్ గారు ఉంటేనే అట్లాంటి వాతావరణం వెళ్తే ఒక రకంగా, వెళ్ళకపోతే ఒక రకంగా కూడా ఉంటాయి రాజకీయాల్లో. ఒకవేళ వెళ్తేనేమో ఆయన వీరత్వాన్ని ఈయన క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తుండే అనే మాట కూడా వచ్చేదేమో. వెళ్ళలేదు కాబట్టి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా వస్తుంది. మరి అది జనరల్ అయితే వెళ్తే తప్పేమి అనుకుంటే వాళ్ళు కాదు. నిన్న నేను చూసిన సందర్భాలు సిచ్యువేషన్ చూస్తే వెళ్తే ఇంకా గౌరవంగా ఉండే చెప్తే తప్పుగా అనుకునేది కాదు. సరే ముందు షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు ఇది ఉండదు. జనరల్గా పార్టీ షెడ్యూల్ మీటింగ్లు ముందుండే చెప్పలేము కానీ జనరల్గా పోయిండ మాత్రం ఎవరు తప్పు అనుకుంటారు కాదు. ఇంకా మంచి ఇక్కడ మీటింగ్ జరిపి అయితే విమర్శలు చేస్తే ఎంత లాభం జరిగేదో పార్టీకి, అంతకంటే ఎక్కువ గౌరవం పెరిగేది నరేంద్ర మోదీ గారి మీద. ఎందుకంటే ప్రపంచ దేశాలు సైతం ఈరోజు దీని మీద దృష్టి సారించినటువంటి క్రమంలో మీరు వచ్చి రాజకీయంగా పరంగా మాట్లాడకుండా పోతుంటే అక్కడ కేవలం మనకు ఎయిర్ ఫోర్స్ కమాండర్లు మాత్రం రిసీవ్ చేసుకోవడము, అక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈవెన్ రాష్ట్రపతి వచ్చి రిసీవ్ తప్పే ఉన్నారు. దాంట్లో రాష్ట్రపతి స్థాయిలో ఒక స్థాయిలో అంటే తప్పే. దాన్ని మన రాజ్యాంగ ప్రకారంగా మనం ఉన్నటువంటి వాటిని మనము చేసుకునే కదా అవి. అలాంటి వాటిని మనం గొప్పగా చూపించుకోవడం తప్పేం లేదు. అక్కడ అంటే ఒక ఆయనని ఒక కమాండర్గానే కాకుండా ఒక శాంతి దూతగా అనుకోవచ్చు కదా. ఒక యుద్ధ వాతావరణం తీసుకొచ్చి రెండు దేశాలను కూడా చిన్న అంటే వాళ్ళు ఇటువంటి కడువిప్పుతోని ఇప్పుడు శాంతి మార్గంలో కొన్ని రోజుల వరకు అయితే ఇప్పటి వరకు అయితే శాంతి మార్గం తీసుకొచ్చిన ఒక శాంతి దూత కూడా అనుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళని వెల్కమ్ చేసిన తప్పేం లేదు. చేసి ఉంటే ఇంకా బాగుండేది. సరే అది పార్టీ వాళ్ళ అంతర్గత ప్రభుత్వ పరంగా అయితే చేయాల్సి ఉండే అది, కానీ చేయలేకపోయారు. మరి దాని ముందు ముందు వాళ్ళు ఎట్లా నిజంగా అంత సైన్యం వీళ్ళే కనపడ్డారు. వాయుసేనకు సంబంధించిన వాళ్ళు కనపడ్డారు. ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారు కానీ లేకపోతే నిర్మలా సీతారామన్ గారు కానీ అలాంటి వాళ్ళు వచ్చి చేసుకున్నా కూడా ప్రభుత్వంగా ప్రజల బాధ్యతగా దాన్ని ఒక మంచి రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటుండే. నిన్న ఇండియాలో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ ఓపెన్ ఉండే సార్. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడు అందరు వాచ్ చేస్తారు. అభినందర్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, మార్నింగ్ టు ఈవినింగ్ 9:20 వరకు అందరు ఓపెన్. ఇది ఇప్పుడు మిత్రులు ఎవరు చెప్పినా అది వాస్తవంగా ఆ భావన ప్రజలకు ఉంటది. కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి ఆడ, ఎందుకంటే సైనిక పరమైనటువంటి అంశం అది. రెండు దేశాల మధ్య ఇంటర్ప్ట్ చేస్తున్నాను అనుకోద్దు, చాలా నిబంధనలు ఉంటాయి. సైనిక నేను ఒక మాట చెప్పిన తర్వాత మీరు చెప్తారు, చాలా నిబంధనలు ఉంటాయి. కానీ మోదీ గారు ఈ మధ్య అన్ని నిబంధనలు వదిలేసి ఎవరైనా విదేశాల నుంచి అధ్యక్షులు వస్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళేసి ముందే ఆయన నిలబడి స్వాగతం చెప్తున్నారు. అది దౌత్యపరమైన ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే అవన్నీ ప్రోటోకాల్ వ్యతిరేకమే. అవన్నీ ప్రోటోకాల్ వ్యతిరేకమే. నేను అవన్నీ చెప్తున్నాను, మీరు వినకుండా మళ్ళీ అదే గుర్తు చెప్తున్నా అంటే ప్రోటోకాల్ అనేది వేరు, సైనిక నిబంధనలు వేరు. ప్రోటోకాల్ విషయంలో ఒక మనకు సంబంధించి మనకు ఆయనతో మన దేశానికి సంబంధించినటువంటి గౌరవం పెరుగుతుంది లేకపోతే మనకు మద్దతు లభిస్తుంది అనుకున్నప్పుడు పోయి మాట్లాడచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. అది ప్రోటోకాల్. ఇది సైనిక నిబంధనలు. ఇవి ఈ సైనిక నిబంధనలకు సంబంధించి నిన్నింటికి మనకు ఉదయం 9 గంటలకు వదులుతామన్నారు, మధ్యాహ్నం 1 గంట కన్నా రాత్రి 9:30 అయింది. ఎందుకయింది? ఆ దేశానికి సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించిన అధికారులు మన దేశానికి సంబంధించిన సైన్య అధికారుల మధ్యన కొన్ని ఒప్పందాలు సంతకాలు హెల్త్ చెక్అప్ ఇటువంటి అన్ని చాలా అంశాలు ఉంటాయి. మనకు తెలియదు అది, అంటే వాళ్ళ రూల్ బుక్ ఉంటాయని మనకు తెలియదు, ఫార్మాలిటీస్ ఏమిటైనా తెలియదు. కాబట్టి ఇప్పుడు అక్కడికి పోవడం వల్ల నిజంగా ఇందాక మిత్రుడు అన్నట్టు మంచి ఫేమే వస్తుంది మోదీకి.
మరి ఎందుకు పోలేదు? మీ నాన్నటి ఎంత రాజకీయం చేసేవాడైతే ఒక తెల్లశాల వేసుకొని అక్కడికి పోయి నిలబడాల్సిందే ఉండలేదా? నిలబడిసినప్పుడు అప్పుడేమంటుండ్రీ, చూసినా సైనిక నిబంధనలు అన్నింటిని ఉల్లంఘించి మోదీ దీన్ని ఇదే చంద్రబాబు నాయుడు అంటుండే. ఇంక వేరే వాడు అవసరం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు మనకున్నారు ముగ్గురు ఈ దేశాన్ని పెట్టినటువంటి శనివీళ్ళు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ చూసినారు అక్కడ సైనిక నిబంధనలను ఉల్లంఘించి అంటే వీళ్ళు అంటారని మోడీ పోగుకోరు, వీళ్ళు అనర్గుండ్రు నిబంధనల ప్రకారం ఆయన నడుచుకున్నాడు. ఒకటి. రెండోది మీరు చూడండి, ఇక్కడ ఎక్కడైనా సరే ఒక నిబంధనలను పక్కన పెట్టేవారైనా, సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో ఉంది, విదేశాంగ శాఖ మంత్రి పోయి మాట్లాడింది చైనాతో, నిర్మలా సీతారామన్ ఆమెకు సంబంధించినటువంటి శాఖ పనులు ఆమె చేసింది, మన రాజ్నాథ్ సింగ్ గారు ఆయనకు సంబంధించినటువంటి శాఖ పనులు ఆయన చేసిండు. అంటే ఇక్కడ ఎవరు కూడా వాళ్ళ పరిధులు దాటకుండా వాళ్ళలో వాళ్లకు వాళ్ళ శాఖ పరిధిలో చేయాల్సినటువంటి పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చి పనులు చేసిండ్రు. కాబట్టి ఇలా మనం తొందరగా కాదు కాదు ప్రసాద్ గారు, ఇవన్నీ ఎప్పుడుండే ఎప్పుడు చేయాల్సినవి, ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయకపోతే కుదరదు కదా. ఇప్పుడు దేశం ఒక వీరునిలాగా చూస్తున్న సందర్భంలో ఆయనకు ఒక గౌరవము అట్లాంటి ఏదో కొంత ఆలోచన ఉంటది కదా. నేను అనేది అది ఇట్లాంటి మనకు కొత్త సైన్యానికి కొత్త కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, మన దేశానికి సంబంధించినటువంటి 59 మంది సైనికులు గతంలో ఎప్పుడు పాకిస్తాన్ లో చిక్కుపడ్డారు, ఇప్పటికీ వాళ్ళు జాగ్రత్త వస్తారు. ఎందుకంటే దౌత్యపరంగా విఫలమైన కాలే, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో అది జరిగింది. మనకు సంబంధించి గతంలో మన కార్గిల్ వారు అప్పుడు తీసుకుపోయినటువంటి సైనికుడిని కూడా మనకు నచ్చకేతను మనకు అప్పచెప్పిండ్రు. మరి అప్పుడు పోయి మనం మొత్తం ప్రభుత్వం పోయి స్వాగతం పలికిందా? లేదు కదా. దానికి ఒక నిబంధన. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ భావోద్వేగాలు పెరిగిపోయినాయి మనకు. ఎందుకు పెరిగిపోయిన భావోద్వేగాలు అంటే ఈ పర్సన్ ఒక పర్సన్ యుద్ధంలో పోయి అక్కడ ఉండడం వల్ల ఆయన ఎట్లా క్షేమంగా వస్తాడా రాడా అనేటువంటి భయం, పాకిస్తాన్ చేసిన చర్యలు ఎట్లుంటాయనే. ఆ భావోద్వేగాలు మనకుంటాయి కానీ సైన్యానికో లేకపోతే ఆ సైన్యాన్ని లీడ్ చేస్తున్నటువంటి సైన్యాధ్యక్షులకో అట్లాంటి భావోద్వేగాలు వాళ్ళు ఉంటే వాళ్ళు అంత పక్కన పని చేయలేరు. దాని అదే సామాన్య ప్రజలు ఇప్పుడు మీరనే అంశాన్ని ప్రతి ఒక్కరు నేను కూడా అనుకున్నా, నేను కూడా అనుకున్నా అరే ఏంది మనోళ్ళు పోయి అక్కడ నిలబడి ఉంటే బాగుండేది కదా అని. కానీ ఇబ్బంది ఉంటాయి, అది ఆ ప్రశ్న ఎవరికైనా వస్తుంది. ప్రతి ప్రశ్నకు మోదీ గారికి అడిగిన ప్రతి ప్రశ్నకు మోదీ గారు జవాబు ఇయ్యరు, అది సీతారామమో లేకపోతే అరుణ్ జైట్లీయో ఎవరో ఇస్తారు. ఇట్లాంటి సమయంలో ఎందుకు రాలేదు అది? మోదీ గారు ఎందుకు ఇస్తారు ప్రశ్నకు జవాబు? చెప్తున్నారు చెప్తారు కానీ పక్కోడు ఫేస్ చేయరని కదా. పక్కోడు బహిరంగ సభ పెట్టుకొని చక్కగా మాట్లాడతారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాత్రం ఇంతవరకు మాట్లాడు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ప్రసాద్ గారు, మీరు మాజీ జర్నలిస్ట్, జర్నలిస్ట్ మాజీలు ఉండరు. జర్నలిస్ట్ నేను ఏమంటున్నా అంటే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మోదీ గారు ఇప్పుడు రెండు ఉంటాయండి, మనం అడగాల్సిన ప్రశ్నలు ఉండవా? అడుగుతాం పత్రికా ముఖంగా అడుగుతున్నారు కదా చాలా మంది, పత్రికా ముఖంగా మోదీ జవాబు ఇస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం బహిష్కరిస్తే పరైపోద్ది ఇక్కడ. చంద్రబాబు నాయుడు లాగా ప్రధాని పెట్టి అన్ని నేనే చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకోటి ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, పనులు చేస్తలేరా? అవసరమైనప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే తప్పుడే కూకుంటారు. అది తెల్లారేసి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని ఒక్క ప్రశ్న ప్రెస్ కాన్ఫరెన్స్ మోదీ గారు 5 సార్లు ప్రెస్ పిలిచి మాట్లాడినారు. మోదీ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారంటే మాట్లాడడం వేరు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం వేరు. డిఫరెంట్ లిమిటెడ్ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేసి అవే అడగాలని మీరు చెప్పినారు. జయాన్ వచ్చి ఇవ్వారు అని అడిగిందని ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారులేండి, ఆయనకు అవసరం ఉన్నప్పుడు వస్తుంది ఇంటర్వ్యూ. అది కాదు కదా, ఫేస్ చేయలేదు. డెమోక్రటిక్ కంట్రీ అంటే ప్రదర్శించాలి. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే పని చేస్తాడని అనుకోవాలి. ఇప్పుడు పని చేయడము విషయాలు చెప్పకపోతే పని చేస్తాడని అట్లా కాదు మనం అడగాల్సినవి కూడా ఉన్నాయి, వాటికి సమాధానం. ఇప్పుడు మెయిన్ ఆరోపణ ఏంది, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారు మోదీ మీద? నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నారు. ఎవరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పరు. ఆయన చెప్పదలుచుకుంది ఏదో సభలో పెట్టుకుని చెప్పుకున్నారు తప్పితే మనతో మాట్లాడలేదు అనేది ప్రధానమైన ఎలిగేషన్. అది ఏమన్నా ఉందా? అది కదా సబ్జెక్ట్. నేను అదే చెప్తున్నానండి, ప్రతిపక్షాలు అడుగుతున్నాయను, ప్రెస్ రాస్తున్నాను. నిన్న ఒక మిత్రుడు ఇట్టినాడు ఒక డిబేట్లో, సోషల్ మీడియాలో మొత్తం వస్తుంది మోడీకి వ్యతిరేకంగా. అంటే మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన మోడీ స్పందించి మాట్లాడలేరు. ఇందాక చెప్పిన భావోద్వేగాల విషయం చెప్పిన, భావోద్వేగాలు మనకు ఉండడం వేరు, సైన్యానికి ఉండడం వేరు, రాష్ట్రపతికి ఉండడం వేరు, ప్రధానమంత్రికి ఉండడం ఉండకూడదు. మీరు చెప్తున్నారు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇందిరాగాంధీ మర్డర్ తర్వాత నిజంగా అంత భావోద్వేగానికి లోనై కుదేలైపోతే రాజీవ్ గాంధీ దేశాన్ని పాలించటోడా?
మన ఇంకానే అది జరిగితే మన మనకుండే పరిస్థితి ఏంది? మనం కోరుకుంటామా అసలు? మనం ఆయనని పట్టుకొని ఆడిచ్చి గోరుముద్దలు తినిపించి సైకిల్ నేర్పించినటువంటి వ్యక్తి వాళ్ళ అమ్మని కాల్ చేసిండు అని చెప్పిన తర్వాత ఆ పరిస్థితులలో ప్రతి ఒక్క ఎవరిని చూసినా అనుమానమే వస్తుంది కదా. అది సామాన్యుడికి ఉంటుంది. ఎప్పుడైతే ఒక దేశాన్ని పాలించాలనేటువంటి ఒక గుడ్డని పరం వచ్చినప్పుడు వాటి అన్నింటి పక్కన పెట్టి ఆయన దేశాన్ని పరిపాలించింది కదా. ఆ భావోద్వేగం అనేది ప్రజలలో ఉంటుంది, సామాన్యులలో ఉంటుంది వాస్తవం. కానీ అక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి భావోద్వేగాలు ఉంటే పని సరిగ్గా జరగదు. కాబట్టి వాళ్ళు వాళ్ళకు స్పష్టంగా ఏం చేయాలని అనేది ఒక క్లారిటీ ఉంటుంది, అది చేస్తారు. ఇప్పుడు అదే అంటే తప్ప వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి సమాధానం ప్రివైలింగ్ లో ఉన్నది. రాజీవ్ గాంధీని కొట్టేశారు, రాహుల్ గాంధీ మళ్ళీ ఆయన చిన్నగా ఉన్నప్పుడే కొట్టేశారు ప్రభు. ఇప్పుడు ఆయన మళ్ళీ వస్తున్నాడు దేశానికి హెల్ప్ చేయడానికి, వర్క్ చేయడానికి. మీరు చెప్పేది ఆ మాట కరెక్టే. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి సేమ్ ఉంది. అమ్మమ్మ గ్రాండ్ మదర్ని చూశాడు, ఫాదర్ని చూశాడు, ఆయన కూడా వెనకకి పోలేదు కదా, వస్తున్నాడు దేశానికి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, నేను రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా నాశనం చేసిన చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా మెచ్యూర్ ఉన్నారు రాహుల్ ఇష్యూలో, మీరు అన్నది కరెక్ట్. రాహుల్ అయితే మెచ్యూర్డ్ గనక రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతున్నారు నరేంద్ర మోదీ. కానీ చివరికి నేను రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు. ఏంది రాజకీయము? 5 నిమిషాలన్న కనీసం ప్రచారం చేసుకోకుండా మోదీ ఉండలేకపోతున్నారంటూ ఆయన ముంబైలో నేను కామెంట్ చేస్తాను. రాహుల్ గాంధీ రాజకీయమైనటువంటి కామెంట్స్ చేయొచ్చు, అభ్యంతరం లేదు. ఆయన రాహుల్ గాంధీ ఆ కామెంట్ చేస్తే దాన్ని స్వీకరిస్తాం. ఆయన అనొచ్చు ఏంది ఎందుకు తిరుగుతున్నాడు మోదీ ఇది చెప్పకుండా అనొచ్చు. కానీ రాహుల్ గాంధీ ఎక్కడ దీని మీద అనుమానాలు లేవు, మనం పాకిస్తాన్ ఈయన కుమ్మక్కైండి అనేటువంటి మాట వచ్చే విధంగా ఎక్కడ మాట్లాడలే కదా. మాట్లాడుకోవాలని ప్రశ్నించలేదు రాహుల్ గాంధీ. నేనేమంటున్నా అంటే అదే చంద్రబాబు నాయుడు, అదే మమతా బెనర్జీను, అదే కేజీ వాళ్ళ టీంలో మెంబర్ కదా, అట్లా ఎందుకు మాట్లాడుతున్న అనాల్సింది కదా మాట. రైట్, వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు, ప్రజలు దీనికి సమాధానం చెప్తారా ఇంకో దానికి సమాధానం చెప్తారా అనేది గ్యారంటీగా. రైట్, ఇంకోటి ఈసీ నేను ఒక కామెంట్ చేసింది, ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే ఉంటాయి, వాయిదా వేసే ప్రసక్తి లేదా అది అని. దీని మీద ఏమైనా డౌట్స్ ఉండొచ్చా? మరి ఆ చంద్రబాబు నాయుడు గారికి అనుమానం లేదు. అంటే ఇక్కడ మీరు మొన్న గమనించినట్లయితే తెలంగాణలో మన జరిగిన 4 రాష్ట్ర ఎలక్షన్స్ లో తెలంగాణలో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది, మిగతా 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ గెలిచినటువంటి రాష్ట్రాలు ఇక్కడ వచ్చేసరికి ఈవీఎంలో ప్రాబ్లం ఉంది, ఈవీఎంలో టెంపరేజ్ జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఎలాంటి టెంపరేజ్లో ఏముండవు. ఇదే అనుమానం ఎవరు వ్యక్తం చేస్తున్నారు? ఎస్ అదే అంటున్నాం కదా. అంటే ఈసీకి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్కి ఏం సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతాయండి, ఈవీఎంలు జరుగుతాయి వస్తాయి అట్లా, అలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి లేదు. అందరూ 21 పార్టీలు ఈసీ దగ్గరికి వెళ్ళేసి కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు క్లియర్ చేయండి అని అడిగారు. తెలంగాణ ఎలక్షన్స్ మీద చెప్పలేకపోయినా డౌట్స్ అయితే ఉన్నాయి, ఓవరాల్ గా మీరు క్లియర్ చేయమని అడిగారు. మేమేమంటామంటే గతంలో ఈవీఎం మీద అనుమానాలు ఉన్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారు గారు 80% ఈవీఎం లేదు, మనం ఇంకా టెక్నికల్ గా మనం ఎదగాల్సిన అవసరం ఉంది, ఈవీఎంలో ఎటువంటి ట్యాంపరింగ్ జరగడానికి అవకాశాలు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఇదే ఆయన కూడా ఏం వాడొద్దని చెప్పట్లేదు, వీవీప్యాట్స్ గురించి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మేము తెలంగాణ ఉద్యమంలో పోటీ రాజీనామా చేసి మాకు ఈవీఎంల మీద అనుమానాలు పోలి బ్యాలెట్ పేపర్లు పెట్టామంటే కుదరని చెప్తే 50 నుంచి 100 మేము నామినేషన్ వేసి బ్యాలెట్ పేపర్లు తెచ్చుకున్నాం కదా. మరి అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇప్పుడు ఈ పార్టీ నాయకులు? అంటే కేవలం వన్ సైడ్ ఎప్పుడైతే ప్రజలు ఒక పార్టీ వైపు ఎప్పుడైతే ఉంటారో మొగ్గు చూపుతారో దాన్ని వీళ్ళు బయటపడే క్రమంలో బయటపడడానికి ఒక ఇప్పుడు దేశంలో ఒక వాతావరణం ఉంది, అందరు ఎన్నికలు వాయిదా పడతాయేమనే ఆలోచనలో ఉన్నారు. సరే యుద్ధం వస్తుందా రాదా డిఫరెంట్ ఇష్యూ, ఒక భావోద్రేక పరిస్థితులు ఉన్నాయి, ఒక డిఫరెంట్ వాతావరణం ఉంది, అక్కడి నుంచి కవింపులు వస్తున్నాయి, ఇక్కడి నుంచి ఏదో కొంత కౌంటర్ జరుగుతుంది. అలాంటప్పుడు దేశం గంభీరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నికలు ఏదైనా వాయిదా పడతాయని లెక్కలు వేస్తున్నారు అందరూ. కానీ ఈసీ మాత్రం ఖచ్చితంగా జరుగుతాయంటున్నారు. జరిగితే బీజేపీకి లాభం అనేది విపక్షాల ఆందోళన కొంత ఉంటది ఖచ్చితంగా, బయట చెప్పకపోయినా లోపలైతే ఉంటుంది. 100% ఉంటది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే ఈసీ అనేది కూడా సాధారణ ఎలక్షన్స్ రెగ్యులర్ టైంకి జరగాలని కోరుకుంటారు, ప్రజలు కూడా అదే టైంకి జరగాలని కోరుకుంటారు. ఇటువంటి ఇప్పుడు ఒకవేళ యుద్ధ వాతావరణం జరిగింది, ఆ టైం నోటిఫికేషన్ టైం వరకు యుద్ధానికి స్టార్ట్ అయ్యే ఆ మూమెంట్ ఉందనుకోండి, ఈసీ వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి తన బాధ్యత తను చెప్పాల్సిన అవసరం ఉన్నారు. తెలంగాణలో అయితే ఆబ్జెక్షన్ చేసినారు, మిగతా రాష్ట్రాల్లో ఆబ్జెక్షన్ చేయలేదంటే అక్కడెక్కడ డిఫరెన్సెస్ రాలేదు. వీవీప్యాట్ లో ఈవీఎం లో డిఫరెన్స్ రాలేదు, డిఫరెన్స్ వచ్చింది అది రేజ్ చేశారు. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు వీవీప్యాట్ లో ఎంత నెంబర్ చూపిస్తుందో అదే సేమ్ ఈవీఎం లో చూపించాలి, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? డిఫరెన్స్ వచ్చినందుకు అనుమానం వస్తుంది, అదే రేజ్ చేశారు అంతేగాని అంతకు తప్ప ఇంకేం లేదు. అక్కడ రాలేదు కదా,
సరే ఇప్పుడు ఏంటి దేశంలో ఎన్నికలు జరిగే వాతావరణం ఉందా మీకు కాంగ్రెస్ డౌట్స్ ఉన్నాయి ఈసీ మాత్రం నిర్వహించి తీరుతామన్న రీతిలో స్టేట్మెంట్స్ వస్తున్నాయి జరుగుతుంది ఎందుకంటే యుద్ధ వాతావరణం ఒకవేళ ప్రివేలింగ్ అట్లా ఏమైనా కండిషన్స్ ఉంటే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇప్పుడు యుద్ధం అయితే అట్లాంటి ఆగిపోయింది దేవుని దేవల్ల ఇప్పుడు యాజ్ పర్ షెడ్యూలే జరుగుతుంది అని అనుకుంటున్నాను ప్రసాద్ గారు అంటే ఇక్కడ ఈసీ మీద అనుమానాలు పడి ఈసీఏమో చేస్తుంది ఈసీ బీజేపీకి అనుకూలంగా చేస్తుంది లేకపోతే టీఆర్ఎస్కి అనుకూలంగా చేస్తుంది అనేటువంటి వాదన కరెక్ట్ కాదు వాస్తవంగా ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఈవీఎంల మీద సరి చేయాలి అని చెప్పి ఇక్కడ సీట్లో మేము కూడా మాట్లాడినాం అది అది ఎప్పుడు అంటే కొన్ని అనుమానాలలో కొంత లిమిటెడ్ పరిస్థితులలో ఉండే అంశాల సందర్భంగా మాట్లాడినటువంటి లెక్కలలో గజిబీజ్ ఉంటే 100లో 200లో ఉంటుంది వీళ్ళ అయితే ఉండదు కదా ఇప్పుడు సరే వాళ్ళు గెలిచిండ్రు వాళ్ళకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు దాన్ని అంగీకరించాలి అంతే ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇప్పుడు 5 ఓట్లతో శ్రీనివాస్ గారు ఓడిపోయి ఓడిపోయి 5 ఓట్లతో కపర్ ప్రసాద్ గెలిచిండు అన్నప్పుడు అరే ఏదో గందరగోళం జరిగింది లెక్కలు ది అంటావు మన ఎవరు మన మనకు తెలుసు కదా రామకృష్ణ గారు 7 ఓట్లతో ఎంపీకి గెలిచిండు అంతకుముందు ఎవరో కొంతల రామకృష్ణ అంతకుముందు ఎవరో ఒక ఎమ్మెల్యే 2 ఓట్లతో గెలిచిండు మొన్న కర్ణాటకలో అనుకుంటా కర్ణాటక మొన్న ఉత్తరప్రదేశ్ ఇక్కడ 1 ఓట్లతో గెలిచిన వాళ్ళు అట్లాంటి సందర్భాల్లో రీకౌంటింగో లేకపోతే ఇంకోటో ఏం జరిగింది అనే దాంట్లో మాట్లాడవచ్చు కానీ వేలకు వేలు లక్షల్లో మెజారిటీ వచ్చి ప్రభుత్వాలు లేకపోతే అక్కడ సంబంధిత నాయకుడు గెలుస్తున్నప్పుడు ఇందులో ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనో లేకపోతే ఇంకేదో వీవీప్యాట్ల లెక్కలు అటు ఇటు పొరపాట్లు ఉన్నాయనో చెప్పడం అనేది అంటే సరే అది లాజిక్ అందట్లేదు మొదటి చెప్తున్నా ఈవీఎంల మీద అంత డౌట్ పడాల్సిన అవసరం ఉండదేమో కాకపోతే వీళ్ళు ఏదంటే 1000 ఓట్ల దగ్గర ఈవీఎంల 1200 చూపిస్తుంది ఈ 200 ఎక్కడి అనేది కాంగ్రెస్ ప్రశ్న ప్రధానమైన ప్రశ్న కానీ అక్కడ ఓడిపోయిన 20 వేలతో ఓడిపోయారు కాబట్టి ఆ 200 పెద్ద కలిసిలో కూడా వచ్చేది అట్లా అంటే ఆ పార్టీ కూడా చెప్తుంది టీఆర్ఎస్ కూడా ఏం చెప్తుంది నువ్వు ట్రక్ గుర్తుంది తెచ్చిపెట్టినావు కాబట్టి నగరేకల్ ఎమ్మెల్యే వీరేశము ఏమిలా వీరేశము 2000 ఓట్లతో ఓడిపోయాడు ట్రక్ గుర్తుకు 12000 పడ్డాయి ఆ ట్రక్ గుర్తు వ్యక్తి అసలు ఎవరు ఎవరు తెరవనటువంటి వ్యక్తి కావచ్చు కావచ్చు కానీ అది చేయగలిగేది ఏముండదు నేను చెప్తాను అంటే ఆరోపణలు అనేవి అట్లుంటాయి కానీ ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఎలక్షన్ సంబంధించిన పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది ఒకవేళ రాష్ట్రంలో దేశంలో నిర్వహించలేనటువంటి పరిస్థితులు ఉంటే వాయిదా వేస్తాం లేము నిర్వహించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నిర్వహిస్తారు సకాలానికి ఎన్నికలు జరుగుతాయనైతే చెప్పింది కాబట్టి జరుగుతాయి ఈసీ అయితే చాలా స్పష్టంగా చెప్తుంది రెండోది దేశంలో ఉండొచ్చు వాతావరణం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడైతే చెప్పలేము ఎట్లాంటి యుద్ధ వాతావరణం లేకుండా ప్రశాంతంగా ఉండాలి సరే ఉన్న వాతావరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకోకుండా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని కోరుకుందాం కానీ అది జరగకపోవచ్చు జరగాలని అసిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది రోజు డిస్కషన్ స్టేట్ టు ఎట్ న్యూస్.